హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే డైట్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ వన్ నైన్టీ ఫోర్ పాయింట్స్ గైనాయి ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫార్టీ త్రీ పాయింట్స్ గైనాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ సెవెంటీ నైన్ దగ్గర క్లోజ్ అయిరాజ్ బ్యాంక్ నిఫ్టీ ఎయిటీ నైన్ పాయింట్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్ రీసెంట్ డేస్ లో నేను మీతో చెప్పాను కదా ట్వల్వ్ ట్రేడింగ్ సెషన్స్ పాటు కంటిన్యూస్ గా నిఫ్టీ పెరిగింది రీసెంట్ ఫ్రైడే లో మనం మాట్లాడుకుంది గతంలో ఎప్పుడు జరిగింది అని చూసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడు లో జరిగింది అనుకున్నాం కదా కానీ ఇవాళ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయింది మార్కెట్ అంటే వరుసగా తర్టీన్ డేస్ పాటు మార్కెట్ పాజిటివ్ లోనే క్లోజ్ వస్తుంది ఇది గతంలో ఎప్పుడు జరిగిందో తెలుసా ఎప్పుడూ జరగలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ థర్టీన్ డేస్ కంటిన్యూస్ గా మార్కెట్ పాజిటివ్ లో ఉండడం మరి అది దేని సూచిస్తుందో తెలియట్లేదు కానీ మార్కెట్ లో ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అవుతున్నారు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇన్ని రోజులు మార్కెట్ పాజిటివ్ లో ఉంటుందని గ్లోబల్ మార్కెట్స్ అలా లేవు ఇన్ ఫ్యాక్ట్ కొన్ని రోజులు పాజిటివ్ ఉన్నాయి కొన్ని రోజులు ఎక్కింటున్నాయి బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ పెద్దగా ఏం పెరిగిపోలేదేమో బట్ గ్రీన్ లో ఎండ్ అయ్యే ఒక రికార్డ్ నైతే కంటిన్యూస్ గా బ్రేక్ చే బట్ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ని పెద్దగా పెంచట్లేదు బికాస్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ రీసెంట్ టైమ్స్ లో కొంత రేంజ్ బాగుంటుంది నెగిటివ్ లో ఉంటుంది కాబట్టి వెల్ బ్యాక్ టు ద టాపిక్ ఏ డేటా పాయింట్స్ మన ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయినప్పటి నుంచి ఫస్ట్ మన ఇండియన్ జీడిపి డేటా వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలోనే వచ్చింది బట్ జిఎస్టి కలెక్షన్ డేటా బానే వచ్చింది ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ ఫోర్ లాక్ క్రోర్ దగ్గర జిఎస్టి కలెక్షన్స్ ఉన్నాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో టెన్ పర్సెంట్ దగ్గరగా జిఎస్టి కలెక్షన్స్ పెరిగాయి తర్వాత ఆటో సేల్స్ డేటా వచ్చింది ఇది కొంత ఎకానమీ ఇండియన్ ఎకానమీలో పర్టికులర్ గా ఆటో సేల్స్ కొంత వీక్ గా ఉంటున్నాయనే ఇండికేషన్ అయితే ఇచ్చింది టాటా మోటార్స్ ఎక్స్పెక్టెడ్ కంటే ఉన్నాయి అండ్ సేల్స్ ని కాపాడింది టోటలీ డౌన్ అయ్యాయి ఎస్యూవీ సేల్స్ కాపాడే అండ్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫాక్చర్స్ ఉన్నారో ఈ ఆటో సైడ్ వాళ్ళందరూ కూడా వీక్ గానే వచ్చాయి టూ వీలర్ సైడ్ కూడా హీరో ఐషర్ అందరి సైడ్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ సైడ్ నుంచి అంత ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఏం మనకి కనిపించలేదు ఒక్క టీవీఎస్ మోటార్ మాత్రమే బెటర్ గ్రోత్ ని వీళ్ళు నమోదు చేశారు ఇవంతా మన ఇండియా డేటా పాయింట్ బట్ నేను మీకు ఒకటి చెప్పాను ప్రీవియస్ మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ కి సంబంధించిన కోర్ పీసీ అండ్ హెడ్ లైన్ పీసీ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ అది చెప్తున్నప్పుడు ఇది మీకు మెన్షన్ చేశాను అది కాదు మెయిన్ ఈవెంట్ మనకి సెప్టెంబర్ సిక్స్ రాబోతున్న జాబ్స్ అని బికాస్ ఫెడ్ వాళ్ళు ఎప్పుడు ఫోకస్ చేస్తున్నది ఈ మధ్య జాబ్స్ మీద జాబ్స్ డేటా అలా ఉంది జాబ్స్ డేటా ఉంది కాబట్టి అది వస్తున్నది ఎప్పుడు ఈ సెప్టెంబర్ లో ఈ సెప్టెంబర్ సిక్స్త్ లో ఫ్రైడే అది మెయిన్ ఈవెంట్ అవుతుంది ఫెడ్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ కట్ చేయాలా ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ కట్ చేయాలన్నది ఒకవేళ అది అనుకున్న దానికంటే వీక్ అంటే జాబ్స్ ఎక్కువగా లేవు జాబ్స్ వీక్ గా అలా డేటా వచ్చింది అనుకోండి ఫిఫ్టీ బేసెస్ పాయింట్స్ వైపు వాళ్ళు అడుగు వేసే ఛాన్స్ ఉన్నాయి జాబ్స్ కూడా బానే ఉన్నాయి అనుకున్నట్టే జాబ్స్ డేటా ఉందనుకోండి అందులో ఏం వీక్నెస్ లేదు అనుకోండి దాని ట్వంటీ ఫైవ్ పాయింట్స్ సో వీక్ గా రావడమే మార్కెట్స్ కి మంచిది అండ్ ఇంకొకటి ఇవాళ యుఎస్ కి సంబంధించిన పబ్లిక్ హాలిడే సో యుఎస్ మార్కెట్స్ ఉండవు అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్ ఈ మధ్య కాలంలో ఇది కొంచెం క్లియర్ గా డిస్టింగ్విష్ అవుతూ ఉంది అంటే ఎవరు ఎటు వెళ్తున్నారని క్లైంట్స్ క్లియర్ గా నెగిటివ్ సైడ్ వెళ్తున్నారు ఎఫ్ఐఎస్ క్లియర్ గా పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు అంటే ఎఫ్ ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అనేలా ఫ్యూచర్స్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు బట్ క్లైంట్స్ ఇంకెంత పెరుగుతుంది ఇంకా వర్క్ పెరిగింది చాలా ఇక్కడ నుంచి అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అని షార్ట్స్ ని క్రియేట్ చేస్తున్నారు నేను గతంలో కూడా చెప్పాను అవుట్ ఆఫ్ టెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ దగ్గరగా క్లైంట్స్ రైట్ అవుతూ వచ్చారు అంటే మొమెంటం ఎలా ఉంటుంది అంటే ఇంకా పీక్ వెళ్ళిపోతుంది ఇంక ఇంకా అక్కడి నుంచి పెద్ద పెరగడం కంటే పడ్డమే ఉంటదన్న దగ్గర ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ గా బులిష్ గా ఉండడం క్లైంట్స్ ఏమో పెరుగుతున్నా పెరుగుతున్నా షార్ట్స్ ని యాడ్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతుందో ఈ షార్ట్స్ ఏమో వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు చేసుకుంటారు లాంగ్స్ దాంట్లో లాస్ ని బుక్ ఇది మనం డైరెక్ట్ గా చూస్తున్నప్పుడు కేవలం ఫ్యూచర్స్ డేటా చూస్తున్నప్పుడు మనకు కనిపించేది కానీ ఏ ఒక్క కూడా డైరెక్ట్ ఓన్లీ ఫ్యూచర్స్ లో మాత్రమే పొజిషన్స్ ఉండవు క్యాష్ లో ఆప్షన్స్ కాంబినేషన్ లో చూడాలి బట్ అన్ని కాంబినేషన్ లో మాట్లాడుకుంటే ఓవరాల్ డేటా అర్థం చేసుకోవడంలో మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వాటన్నిటిని బ్రేక్ డౌన్ చేసి ఓవరాల్ గా ఎఫ్ఐఎస్ ఎటు డైరెక్షన్ లో మార్కెట్ తో పాటు మనం కోరిలేట్ చేసి చూస్తే ఏ పాయింట్స్ లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు చూసినప్పుడు పీక్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ వీళ్ళ ఆ డైరెక్షన్ లోను అండ్ ఆ నెక్స్ట్ జరిగే డైరెక్షన్ లో క్లైట్స్ వాళ్ళ పొజిషన్స్ ని బిల్డ్ చేసుకునేలానే గతంలో డేటా పాయింట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి కేవలం కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఎస్ వెళ్తున్న దారిలోనే ఇంకా మార్కెట్ వెళ్లిన సందర్భాలు అవుట్ ఆఫ్ టెన్ త్రీ కనిపిస్తాయి బట్ క్లైంట్స్ రైట్ అయినవి అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ కనిపిస్తాయి అండ్ ప్రెసెంట్ మార్కెట్ ఇంకా పెరుగుతుందని స్ట్రాంగ్ గా సెవెంటీ టూ పర్సెంట్ నెట్ లాంగ్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ ఎలా ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది ఫ్రెండ్స్ మార్కెట్ కాన్స్టెంట్ గా పైకి పెరుగుతుంది అండ్ ఇన్ ఫ్యాక్ట్ రెసిస్టెన్స్ అబోవ్ వచ్చింది గ్యాప్ అప్ అయింది ఫాలో అయింది కదా ఎగ్జాక్ట్లీ అక్కడ ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో అక్కడే మళ్ళీ సపోర్ట్ తీసుకుని అబోవ్ క్లోజ్ అవుతుండడం ఇక్కడ ఎక్కడ వీక్నెస్ క్లియర్ గా ప్రైజ్ యాక్షన్ లో కనిపించకుండా గ్లోబల్ గా కూడా మార్కెట్ లో ఈ రీజన్స్ ఉన్నాయి ఆ టైం లో మార్కెట్ కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ అలా అన్సర్టెన్టీస్ లేకుండా జస్ట్ బికాస్ మార్కెట్ పెరిగింది ఏదో టైమ్ లో పడిపోవాలి కదా అని మనం నెగిటివ్ గా చూడడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ ఇది గతంలో చాలా డేస్ బ్యాక్ నుంచి చెప్తూనే వస్తున్నాను అదేదైనా నిజంగా మార్కెట్ లో రెసిస్టెన్స్ కనిపించాలంటే అది టువర్డ్స్ సిక్స్టీన్ బిట్వీన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయను ఆర్ఆస్ ఈ మధ్యలో ఏదైనా మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయింది ఏదైనా గ్లోబల్ గా స్ట్రాంగ్ ఫాల్ ఆర్ స్ట్రాంగ్ వోలిటాలిటీ ఏదైనా ఉంటే మార్కెట్ లో ఫాల్ ఉండొచ్చేమో బట్ ఆస్ ఆఫ్ నౌ మార్కెట్ వీక్ గా ఉందని ఇండికేషన్స్ అయితే మార్కెట్ లో కనిపించట్లేదు సో కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ మార్కెట్ ని చూస్తున్నాను అండ్ గుర్తుంచుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్ కమింగ్ డేస్ లో ఎవరైనా గమనించాలనుకుంటే ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చే జాబ్స్ డేటా తర్వాత మార్కెట్స్ ని ఓపెనింగ్ లో లో విషయాన్ని ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసే వాళ్ళు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి పెడుతున్న మీకు వాల్యూబుల్ గా అనిపిస్తూ ఉంటే లైక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కేవలం ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే అనుకోకండి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ మీరు కొంచెం జాగ్రత్తగా నేను చెప్పేది ఫోకస్ చేసి వినారంటే దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది రీసెంట్ గా మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సెబీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు రిగార్డింగ్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఎఫ్ఎన్ఓ లో ఏ స్టాక్స్ ఉండాలి ఏ స్టాక్స్ ఉండదు అని దాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు గతంలో ఉంటున్న మూడు ఉన్నారు త్రీ లాజిక్స్ ని మారుస్తున్నారు అందులో ఫస్ట్ లాజిక్ మీడియం క్వార్టర్ సిగ్మా ఆర్డర్ సైజ్ ఇది అంతకు ముందు ట్వంటీ ఫైవ్ లాక్ ఉండేది ఇప్పుడు దాన్ని సెవెంటీ ఫైవ్ లాక్ చేస్తున్నారు దీని మీనింగ్ ఏంటి ఈ మీడియం క్వార్టర్ సిగ్మా ఆర్డర్ సైజ్ అంటే ఏంటి ఇది మనం టెక్నికల్ గా మాట్లాడుకోవచ్చు బట్ అల్టిమేట్ గా దీని ద్వారా మీరు ఏం తెలుసుకోవాలనుకోవాలో దాన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఫస్ట్ ఈ మీడియం క్వార్టర్ సిగ్మా ఆర్డర్ సైజ్ ని ఇరవై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షలకి పెంచుతున్నారు సెకండ్ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ ఎండబ్ల్యూపిఎల్ దీన్ని ట్రిపుల్ చేశారు అంతకు ముందు ఐదు వందల కోట్లు ఉండేది ఇప్పుడు పదహైదు వందల కోట్లు చేశారు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ది మినిమం యావరేజ్ డైలీ డెలివరీ వాల్యూ అనేది త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ పెంచుతున్నారు గతంలో పది కోట్లుంటే ఇప్పుడు ముప్పై ఐదు కోట్లు చేస్తున్నారు ఈ మూడు క్రైటీరియాస్ అనమాట నెంబర్ వన్ మీడియం క్వార్టర్ సిగ్మా ఆర్డర్ సైజ్ నెంబర్ టూ ఎండబ్ల్యూపిఎల్ మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అండ్ నెంబర్ త్రీ మినిమం యావరేజ్ డైలీ డెలివరీ వాల్యూ ఈ మూడింటిని గతంలో ఉన్న దానికంటే పెంచడం కారణంగా లో ఆల్రెడీ ఉంటున్న స్టాక్స్ ఇక్కడ గమనించవచ్చు ఆల్మోస్ట్ ఎయిటీన్ స్టాక్స్ దగ్గరగా నుంచి ఎగ్జిట్ అవ్వబోతున్నాయని అండ్ ఆల్మోస్ట్ ఎయిటీ స్టాక్స్ దగ్గరగా ఎయిట్ జీరో స్టాక్స్ దగ్గర ఎఫ్ఎన్ఓ లోకి రాబోతున్నాయని అందులో స్ట్రాంగ్ గా రాబోతున్న స్టాక్స్ అంటే ఖచ్చితంగా ఇవి ఎఫ్ఎన్ఓ లో రావచ్చు అని కనిపిస్తున్న స్టాక్స్ లో రెండు ప్రధానమైన స్టాక్స్ గా జొమాటో అండ్ జియో మనం గమనించొచ్చు అండ్ సిబి వాళ్ళు ఇంకొక రూల్ ని కూడా తీసుకొస్తున్నారు ఏదైనా ఒక స్టాక్ రూల్స్ లో ఇందాక మనం మాట్లాడుకున్న త్రీ రూల్స్ ఉన్నాయా అందులో ఏదాన్నైనా మీట్ అవ్వకుండా ఇప్పుడు ఎయిటీన్ స్టాక్స్ బయటకు వెళ్లిపోయి ఛాన్సెస్ ఉన్నాయను కదా ఇలా ఒక్కసారి బయటకు వెళ్లిపోయాక ఇంకొక సంవత్సరం రోజుల వరకు కూడా ఆ స్టాక్ ని మళ్ళీ తీసుకోరు ఈవెన్ రూల్స్ అన్ని మీట్ అయినా సరే ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఎందుకంటే గతంలో టైం 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 టు టైం టైమ్ సేవీ గా రివ్యూస్ జరిగేవి అందులో ఓకే అయితే తీసేసుకునే వాళ్ళు మళ్ళీ ఎఫ్ఎన్ఓ లో కానీ ఇప్పుడు అలా కాదు వన్స్ బయటకు వెళ్ళిందా సంవత్సరం రోజులు బయటే ఉండాలి అలా ఎయిటీన్ స్టాక్స్ బయట వెళ్తున్నాయని అండ్ ఆల్మోస్ట్ ఎయిట్ జీరో స్టాక్స్ దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అందులో ప్రధానంగా జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్ స్టాక్ నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి ఇది ఈ ట్రేడర్స్ కదా ఇన్వెస్టర్స్ ఏముంది దీంట్లో అడ్వాంటేజ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను జొమాటో అండ్ జియో ఫైనాన్షియల్స్ కానీ ఒకవేళ ఎఫ్ఎన్ లోకి వచ్చింది అనుకోండి దెన్ నిఫ్టీ ఫిఫ్టీ లోకి వచ్చే ప్రాబిలిటీ కూడా పీక్ లోకి వెళ్తుంది ఎందుకంటే నిఫ్టీ ఫిఫ్టీ లోకి రావాలంటేనే అది ఎఫ్ఎన్ ఓ స్టాక్ అయిండాలి అండ్ చాలా వరకు స్టాక్స్ ఎఫ్ఎన్ ఓ లో లేకపోవడం కారణంగానే నిఫ్టీ ఫిఫ్టీ క్రైటీరియా మీట్ అయినా సరే నిఫ్టీ ఫిఫ్టీ లోకి రాలేదు సో వన్స్ మనకి అయిందంటే గుర్తుంచుకోండి అవి కమింగ్ టైమ్స్ లో నిఫ్టీ ఫిఫ్టీ లోకి వస్తాయి నిఫ్టీ ఫిఫ్టీ వచ్చాయంటే ఆటోమేటిక్ గా నిఫ్టీ ఫిఫ్టీ చేస్తున్నావ్ ఆ స్టాక్స్ లో కూడా వెళ్తుంది కాబట్టి కమింగ్ టైమ్స్ లో జియో జియో ఫైనాన్షియల్స్ అండ్ జొమాటో స్టాక్స్ రిలేటెడ్ ఇన్లూజన్ ఇది జరిగిందంటేనే వాటి రిలేటెడ్ గా పాజిటివ్ అండ్ దాని తర్వాత బిజినెస్ పరంగా ఉంటుంది ఏ డెవలప్మెంట్ అవి న్యూట్రల్ లో పెట్టి చూస్తున్నా వస్తున్న డెవలప్మెంట్ ఈ మొత్తం స్టాక్స్ లో జియో అండ్ జొమాటో రిలేటెడ్ గా ఎక్కువ అడ్వాంటేజ్ అయితే కల్పిస్తుంది మరి ఇది ఎప్పుడు మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది ఏవేవి యాడ్ అవుతున్నాయి ఏవేవి రిమూవ్ అవుతున్నాయో మరి యాడ్ అవుతున్నావు కదా నెక్స్ట్ మరి నిఫ్టీ ఫిఫ్టీ లోకి వస్తాయి నెక్స్ట్ నిఫ్టీ ఫిఫ్టీ లో ఇండెక్స్ లోకి వస్తాయి బికాస్ నెక్స్ట్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఇంకొక ఇంకొక ఇండెక్స్ ఉంటుంది నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ సో అది కాదు నేను నిఫ్టీ ఫిఫ్టీ గురించే మాట్లాడుతున్నాను ఇదంతా ఎప్పుడు జరుగుతుంది వీటి రిలేటెడ్ గా మనకి మోస్ట్లీ ఫ్యూ వీక్స్ మంత్స్ లోపు దీని రిలేటెడ్ గా ఏవేవి లోకి ఇంక్లూడ్ అవబోతున్నాయి డిసిషన్ దగ్గర నుంచి మనకు మనకి ఈ అప్డేట్ డిసెంబర్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇయర్ డిసెంబర్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇయర్ ఎండింగ్ లోపు రిలేటెడ్ గా అప్డేట్ అయితే వస్తుంది అండ్ దీని రిలేటెడ్ గా చేంజెస్ అయితే మనకి త్రీ మంత్స్ టైం తీసుకుంటారు లెట్స్ ఏ డిసెంబర్ స్టార్టింగ్ లో ఆ మంత్ లో మనకి వచ్చింది అనుకోండి అప్డేట్స్ అప్పటికే కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి త్రీ మంత్స్ ఎండ్ అయిపోవాలి సో డిసెంబర్ అంతా అయిపోవాలి జనవరి అంతా అయిపోవాలి మోస్ట్లీ ఫిబ్రవరి ఎండింగ్ పాయింట్ కి కొత్త స్టాక్స్ తీసుకోవడం ఆల్రెడీ ఉంటున్న స్టాక్స్ రిమూవ్ చేయడం ఈ క్రైట్ మోస్ట్లీ ఎన్ఎస్సీ వాళ్ళు ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ప్రాబులి ఎండ్ లోపు మనకి ఏ స్టాక్స్ ఎఫ్ఎన్ఓ లోకి వస్తాయి సో దట్ వాటి ఎన్ఎస్సి నిఫ్టీ ఫిఫ్టీ ప్రాబబిలిటీ పెరుగుతుంది ఆ నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత ఎఫ్ఎన్ఓ లో వాటి రిలేటెడ్ గా కాంట్రాక్ట్స్ కూడా ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి మోస్ట్లీ ఇవంతా డిసెంబర్ లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎఫ్ఎన్ఓ ఇన్క్లూజన్స్ రిలేటెడ్ గా సెబీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ రిలేటెడ్ గా రాబోతున్న ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అంతా కంక్లూజన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ రీసెంట్ గా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత బజాజ్ ఫిన్సర్ దగ్గర నుంచి వస్తున్న अपडेट बजाज हाउसिंग फैना एक्चुअली बजाज फैना सबसीडरी అండ్ బజాజ్ ఫైనాన్స్ అండర్ బజాజ్ ఫిన్సవ్ ఉంటుంది కాబట్టి బజాజ్ ఫిన్సవ్ వాళ్ళు దీని రిలేటెడ్ గా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కి రాబోతుందని కాబట్టి మీకు గమనిస్తే ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సవ్ కానీ రెండింటిలో ఏ ఒక్క స్టాక్ మీ దగ్గర ఉన్నా ఆర్ ఫైల్ చేసే నాటికి మీ దగ్గర ఉంటే మీకు ఈ షేర్ హోల్డర్ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉంటుందనేలా నేను మీకు అప్డేట్ చేశాను బట్ షేర్ హోల్డర్స్ కి బజాజ్ హౌసింగ్ వాళ్ళు ఇచ్చిన పెద్ద ట్విస్ట్ ఏంటంటే యూజువల్ గా రీటైలర్స్ ఒక కేటగిరీ టూ లాక్ లిమిట్ ఉంటుంది లైక్ మీరు టూ లాక్ కంటే ఎక్కువ అప్లై చేశారనుకోండి మీరు రీటైల్ కేటగిరీ కింద రారు కాబట్టి టూ లాక్ కి ఎన్ని లాట్స్ వస్తుంటాయో అన్ని లాట్స్ మాక్సిమం మనం రీటైల్ కేటగిరీ లో వేయగలిగేది కానీ ఏదైనా ఒక ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే ఒక లాట్ కి మించి ఒక పాన్ కార్డ్ సంబంధించింటున్న డిమాట్ అకౌంట్ లో వేయడంలో లాజిక్ లేదు కదా సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఎలా ఉంటుందంటే అంటే రీటైల్ కేటగిరీ ప్లస్ షేర్ హోల్డర్ కేటగిరీ ఈ రెండింటిని మనం అప్లై చేయడానికి టూ లాక్ లిమిట్ ఉంటూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ టూ లాక్ లిమిట్ ని వీళ్ళు తీసేయడం కారణంగా ఈ షేర్ హోల్డర్ కేటగిరీలో ఆఫర్ సైజ్ కి దాన్ని ఇంక్రీజ్ చేయడం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫర్ సైజ్ కి దాన్ని ఇంక్రీజ్ చేయడం కారణంగా ఇందులో షేర్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేస్తారు బట్ నాట్ ఓన్లీ రీటైలర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు లిమిట్ లేదు కదా లిమిట్ ఉంటే ఓన్లీ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చిన్న ఇన్వెస్టర్స్ తో పాటు పెద్ద ఇన్వెస్టర్స్ హెచ్ఎన్ కూడా పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఎంత ఎక్కువ అప్లై చేస్తే అంత అలాట్ అయ్యేలా కూడా ఈ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ కి వీళ్ళు ఇప్పుడు ఆఫర్ చేస్తున్న దానికి ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలుసు అసలు ఈ డెసిషన్ తీసుకోకపోయినా మంచిగానే ఈ ఐపీ ముందుకు వెళ్ళిపోయేది రీటైలర్స్ చాలా ఎక్కువగానే పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్లెస్ వాల్యుయేషన్ అంత అట్రాక్టివ్ గా ఇవ్వకపోతుంటే తప్పించి రీటైలర్స్ బజ్ లేకపోతే తప్పించి కి ఓపెన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు రీటైల్ కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ వాళ్ళు నిజంగా ఐపీఓ ని ఇవ్వాలనుకుంటే రీటైలర్ వదిలేసి ఉండొచ్చు ఈ స్టెప్ అయితే తీసుకోండాల్సింది కాదు ఇలా చేయడంతో ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ మొత్తం ఐపీఓ కమ్యూనిటీ అంతా ఈ బజాజ్ గ్రూప్ సంబంధించిన సంజీవ్ బజాజ్ గారిని ట్రాక్ చేస్తూ ఏంటి ఇలా చేస్తున్నారు చిన్న ఇండస్ట్రీస్ తో ఆడుకుంటున్నారు వెంటనే దాన్ని మార్చి రీటైలర్స్ ఇవ్వండి ప్రాధాన్యత ప్రధాన లిమిట్ నే పెట్టండి ఫైవ్ హండ్రెడ్ అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఏదైనా చేంజెస్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్టీ దగ్గరగా దగ్గర ఐపీఓ ద్వారా రైస్ చేయబోతున్నారని అందులో ఫ్రెష్ ఇష్యూ నియర్లీ త్రీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ క్రోర్స్ అండ్ ఆఫర్ ఫర్ సేల్ ఫ్రం బజాజ్ ఫైనాన్స్ త్రీ థౌసండ్ దగ్గరగా దగ్గర కనిపిస్తుందని అండ్ ఈ ఐపీఓ సెప్టెంబర్ నైన్త్ ఓపెన్ అయి సెప్టెంబర్ క్లోజ్ అవుతుందని అండ్ వీళ్ళ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గానే ఉంటున్నాయి వాటి కంపారిజన్ ఇతర కంపెనీస్ తో కంపారిజన్ కూడా ఇక్కడ మిక్ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఏవిఎం ప్రకారం చూసారనుకోండి ఇది సెకండ్ లార్జెస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అవుతుంది ఫస్ట్ ది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ టూ పాయింట్ నైన్ ల్యాక్ క్రోర్ దగ్గరగా వాళ్ళ సెటెండర్ మేనేజ్మెంట్ ఉంటుంది వీళ్ళ ఆల్మోస్ట్ నైన్టీ సెవెన్ థౌసండ్ క్రోస్ దగ్గరగా ఉంటుంది బట్ ఇన్ కమింగ్ టు అసెట్ క్వాలిటీ వీల్ ది చాలా చాలా స్ట్రాంగ్ ఉంది గ్రాస్ లో పాయింట్ టూ ఎయిట్ పర్సెంటే వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నెట్ అయితే ఏకంగా పాయింట్ వన్ వన్ పర్సెంటే ద బెస్ట్ ఇన్ ద ఎంటైర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ సెకండ్ ప్లేస్ లై థింక్ క్యాష్ హౌసింగ్ ఫైనాన్స్ వస్తుంది అవుట్ అండ్ డౌట్ ప్రైమరీ కనిపిస్తున్నాయి బట్ ఏ ప్రైజింగ్ లో వస్తున్నారు బికాస్ గుర్తుంచుకోవాల్సింది ఆ ప్రైజింగ్ ని అండ్ టేబుల్ మీద ఇంకా ఎంత కంఫర్ట్ ఉంది సో దట్ ఇన్వెస్టర్స్ అప్లై చేస్తే ఎంత లిస్టింగ్ క్రియేట్ కాబట్టి టోటల్ అవుట్ అండ్ అవుట్ వీళ్ళ ప్రైజింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఆ ప్రైజింగ్ మనకి రేపు అర్థం అవుతుంది కాబట్టి దీని బట్టి ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఫర్దర్ గా మనం ప్రొసీడ్ అవ్వాలా లేదా అనేది డిసిషన్ తీసుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ ఈ ఐపీఓ రిలేటెడ్ గా బజ్ అయితే స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి గమనించండి మనం కొద్ది రోజులు క్రితం దాని గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ ఫైవ్ డేస్ లో బజాజ్ ఫిన్సర్ దగ్గర పెరిగింది అండ్ బజాజ్ ఫైనాన్స్ నియర్లీ పెరిగింది పెరిగింది ఎందుకు నేను మీకు చెప్పిన ఈ రెండు స్టాక్స్ లో ఏ స్టాక్ మన అకౌంట్ లో ఉంటే వాళ్ళకి ఐపీఓ ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి స్లోగా ఐపీఓ ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉంటుంటారో వాళ్ళందరూ ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క స్టాక్ డిమాట్ అకౌంట్ లో యాడ్ చేసుకున్నట్లున్నారు ఇది ఒక లాజిక్ రెండవది అది వచ్చి లిస్ట్ అయింది అనుకోండి బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ అన్లాక్ జరుగుతుంది అండ్ ఆ లిస్ట్ అవబోతున్న కంపెనీ బజాజ్ హోమ్ ఫైనాన్స్ ద్వారా వాల్యూ అన్లాకింగ్ జరిగిన ఇన్ డైరెక్ట్ గా బజాజ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి టూ లాజిక్స్ ఈ రెండు స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో అండ్ ఎలా ఉంది ఉంది అన్న బట్టి గా కూడా వీటికి కొంత ఫ్యూయల్ అయితే ఉంటుంది ఎవరైనా ఎందుకు ఈ రెండు స్టాక్స్ పెరుగుతున్నాయంటే లాజిక్ కదా గుర్తుంచుకోవాలి రేపు ప్రైజింగ్ వచ్చాక నేను ఫర్దర్ డేటాని ఐపీఓ రిలేటెడ్ గా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందు కంటెంట్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యూబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ రోసెల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఈ కంపెనీ పేరు వినగానే అందరూ టీ బిజినెస్ అనుకుంటారు కానీ కాదు వీళ్ళు ఏరోస్పేస్ డిఫెన్స్ లో కూడా బిజినెస్ ఈ ఏరో ఉంటారు అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఎంటర్ అయినప్పటి నుంచి అండ్ అక్కడ గ్రో అవుతున్నారని చేసిన ప్రతి అప్డేట్స్ కి స్టాక్ ఇన్ ఫ్యాక్ట్ బెటర్ గానే రియాక్ట్ అవుతూ వచ్చింది గతంలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ని వీళ్ళు చేస్తున్నారు ఈ ఇయర్ లో ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ లో వీళ్ళకి ఎన్సీఎల్టీ దగ్గర నుంచి స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ రిలేటెడ్ గా అప్రూవల్ అయితే వచ్చింది ఏంటి ఆఫ్ అరేంజ్మెంట్ వీళ్ళ అండర్ లో ఉంటుంది ఈ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ ని సపరేట్ ఎంటిటీ గా బయటకి తీసుకొచ్చి వీల్ నుంచి ఈ హోలీ ఓన్డ్ సబ్సిడరీగా రసల్ ఇండియా లిమిటెడ్ అండర్ లో ఉంటున్న ఈ బిజినెస్ ని పక్కకి తీసుకురావడానికి వీళ్ళకి అప్రూవల్ అయితే వచ్చింది దాని గురించి వీళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఎంటైర్ ఆ బిజినెస్ ని ఈ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ ని రొసల్ టెక్సస్ లిమిటెడ్ లోకి తీసుకువెళ్లి దాని ఒక సపరేట్ ఎంటిటీ గా పెట్టి ఈ బిజినెస్ ని సపరేట్ గా దాన్ని సపరేట్ గా గ్రో చేస్తారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం ఆబ్వియస్లీ గుడ్ థింగే కదా రెండు నాన్ కోర్ బిజినెస్ లను రెండు ఎటువంటి రిలేషన్ కండిషన్ లేని బిజినెస్ లు సపరేట్ చేస్తే దీనైనా వాల్యూ అన్లాకింగ్ అవుతుంది షేర్ హోల్డర్స్ కి మంచిది అండ్ ఫోకస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మేనేజ్మెంట్స్ ఉంటున్నప్పుడు ఫోకస్ కూడా ఆ పర్టికులర్ లో ఆర్డర్స్ పరంగా ఎలా గ్రో అవ్వాలనేది ఉంటుంది కాబట్టి పర్సనలీ నాకు ఇలాంటి డివిజన్స్ అండ్ కోర్ బిజినెస్ పై ఫోకస్ చేస్తున్నారనే కంపెనీస్ రిలేటెడ్ గా ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది సో ఓవరాల్ వీలు చేసిన స్టేట్మెంట్ మార్కెట్ ని కూడా ఎగ్జైట్ చేసినట్టుంది కాబట్టి స్టార్టింగ్ మంచిగా పెరిగింది ఓవరాల్ ఫోర్ దగ్గర పాజిటివ్ లో ఎండ్ అయింది కమింగ్ టైమ్స్ లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ ని వీళ్ళు ఎలా గ్రో చేసుకుంటున్నారు దాన్ని బట్టి కంపెనీ గ్రోత్ ట్రాక్ ఆధారపడి ఉంటుంది బట్ ఈ కంపెనీ అని కాదు ఇక సెపరేట్ లిస్ట్ అవబోతుంది నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి మీకు ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి మార్కెట్ లో అన్నది క్లియర్ గా అర్థమవుతుంది సెబీ హోల్ టైమ్ మెంబర్ అయిన అశ్విని భాటియా గారు చేస్తున్న స్టేట్మెంట్స్ ఎవరికి చేస్తున్నారు తెలుసా మర్చెంట్ బ్యాంకర్స్ కి సిఎస్ కి అండ్ ఎక్స్చేంజెస్ కి చేస్తున్నారు ఎస్ఎంఈ ఐపీఓస్ వస్తున్నాయి కదా ఈ మధ్య కాలంలో చాలా చిన్న చిన్నవి కూడా మార్కెట్ లోకి వచ్చి పెద్ద మొత్తంలో లిస్టింగ్ భారీగా బస్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఒక మంచిగా మీకు లిస్టింగ్ ఏం ఇస్తుందంటే దాని అర్థం అది చాలా మంచిదని కాదు బస్ట్ చేయొచ్చు యుఫోరియా మేనిపలేట్ చేయొచ్చు బట్ వాట్ నెక్స్ట్ ఇన్ సిక్స్ మంత్స్ లిస్ట్ అయిన దగ్గర నుంచి సిక్స్ మంత్స్ తర్వాత ఎలా ఉంది మెయిన్ పాయింట్ సో ఎప్పుడైనా లిట్ టెస్ట్ జస్ట్ ఒకటే ఏఐపి సరే లిస్ట్ అయిన దగ్గర నుంచి సిక్స్ మంత్స్ కూడా లిస్టింగ్ ప్రైస్ కంటే అబౌ ఉందా లేదా అన్నది పర్టికులర్ గా ఎస్ఎంఈ ఐపీఓస్ లో ఏం జరుగుతుందంటే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కూడా ఇన్ఫ్లేట్ చేస్తున్నారు అంటున్నారు ఇన్ఫ్లేట్ ఇన్ ద సెన్స్ వాళ్ళ రిలేటెడ్ ఉంటున్న బ్యాలెన్స్ షీట్ ని కానీ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా చూపించడం సే మీరు మీకు ఒక చిన్న కంపెనీ ఉంది మీరు మార్కెట్ లోకి రావాలనుకుంటున్నారు మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారు అనుకోండి సరే ఈ డీల్స్ మీరు కుదుర్చుకోండి ఒక ఫేక్ కంపెనీస్ ద్వారా మీకు ఆర్డర్స్ వచ్చాయని చూపించండి మీకు ఇంత క్యాష్ ఫ్లోస్ వచ్చాయని ఇచ్చుకోండి బ్యాలెన్స్ షీట్ ని స్ట్రాంగ్ చేయండి ఎస్ఎంఈ ఐపీఓకి వెళ్దాం మీరు మీ వాటాని ఇంత పర్సెంట్ లో అమ్మండి అలాగే అది ఖచ్చితంగా రీటైలర్ తీసేసుకుంటారు బట్ లిస్టింగ్ లో స్ట్రాంగ్ గా గెయిన్స్ వస్తే స్లోగా స్లోగా మీ వాటాని అమ్ముకోండి మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది దాంట్లో మాకింత షేర్ ఇవ్వండి ఇలా ఎవరైనా మాల్ ప్రాక్టీసెస్ చేసి ఎస్ఐంఈ కంపెనీ ఐపీఓస్ ని మార్కెట్స్ లో తీసుకొస్తూ ఉంటే అల్టిమేట్ గా ట్రాప్ అయ్యేది బ్యాంకర్స్ కాదు కదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కాదు కదా సిఎస్ ది ఆడిట్స్ ని అంత క్లియర్ చేసి పంపించిన సిఎస్ కాదు కదా ఆర్ ఆ ప్రమోటర్స్ కాదు కదా రిటైలర్స్ ట్రాప్ అవుతారు కాబట్టి ఏ ఎస్ఎంఈ ఐపీఓ అయినా సరే మీకు భారీగా బజ్ లో ఉండి మంచిగా లిస్టింగ్ గేమ్స్ ఉన్నాయి అది ఇది అని కనిపిస్తున్నా మీరు కానీ దాని మీద టైం పెట్టి మీ ఓన్ అనాలిసిస్ నాట్ జస్ట్ రీసెంట్ ఇయర్స్ దానికి ముందు నుంచి ఎలా ఉంది గ్రోత్ జస్ట్ ఊరికే ఐపీఓ ముందే ఇన్ఫ్లేట్ అయిపోయిందా కొన్ని ఇన్ఫ్లేట్ అయిపోయినా దానికి ఏదైనా పర్పస్ ఉందా ఏదైనా స్పెషల్ సినారియోస్ క్రియేట్ అయ్యా రీసెంట్ ఏదైనా క్రియేట్ ఎంటైర్ థీమ్ రిలేటెడ్ గా లిస్టెడ్ కంపెనీస్ లో కూడా ఉందా ఇవన్నీ మీరు క్రాస్ వెరిఫై చేసుకోకుండా బ్లైండ్ గా బస్ టైం లో ప్రాపర్ గా రిస్క్ ని ప్లే చేసుకున్న వాళ్ళకి ఓకే బట్ అదే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఐపీఓ ప్రైస్ రావడానికి కూడా సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది భారీగా వరద ఉన్నప్పుడు ఏదైనా వదిలేం అనుకోండి వాటర్ లో దానింతా అదే వెళ్లిపోతుంటది దాని అర్థం వెళ్లిపోతున్న దానికి పవర్ ఉందని కాదు ఆ వాటర్ లో ఫ్లో ఉందని సో ప్రెసెంట్ బుల్ మార్కెట్ లో ప్రెసెంట్ బస్ లో ఏదైనా మనకి ఫ్లో అయిపోతూ ఏదైనా అయిపోతూ బట్ మార్కెట్ లో గ్రోత్ కంటే వాల్యూ సైడ్ మనీ షిఫ్ట్ అవుతున్న టైంలో ఇలాంటి వాటిలోనే ఎక్కువ సెల్ ఆఫ్ కనిపిస్తుంది కాబట్టి తన ఒక స్టేట్మెంట్ చేస్తున్నారు బోత్ ఎక్చేంజెస్ కి సిఎస్ కి అండ్ మర్చెంట్ బ్యాంకర్స్ కి ప్లీజ్ ఏ గుడ్ డాక్టర్ టు కంపెనీ డోంట్ గివ్ స్టెరాయిడ్స్ వెన్ దే కెన్ జస్ట్ సర్వైవ్ అండ్ పారాసిటమాల్ సో ఇలా స్టెరాయిడ్స్ ఇచ్చి వాటిని పంప్ చేసి మార్కెట్ లో తీసుకురావద్దు వాటికి అంత స్టామినా లేనప్పుడు అనేలా సెబీ హోల్ టైమ్ మెంబర్ అయితే స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా చేస్తున్నారు ఎవరైతే ఎస్ఎంఈ ఐపీఓస్ లో చిన్న చిన్న కంపెనీస్ ఒక ఐపీఓస్ లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ కాషన్ అండ్ ఇంకొక అప్డేట్ కూడా సెబీ దగ్గర నుంచి వస్తుంది ఏవేవైతే ఐపీఓస్ కి మన వాళ్ళందరూ కూడా అప్లై చేస్తున్నారో అందులో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళకి అలాట్ అయి లిస్ట్ అయి ఉంటుంది కదా ఐపీఓ అక్కడి నుంచి వారం రోజులు లోపు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద ఐపీఓ షేర్స్ ని ఇన్వెస్టర్స్ అమ్మేస్తున్నారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి రిమైనింగ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇదర్ కంపెనీ రిలేటెడ్ గా చేసిన అనాలిసిస్ కారణంగానే హోల్డ్ చేస్తుండాలి ఆర్ అదే గేమ్స్ ఫర్దర్ గా కూడా ఉంటాయని నమ్మకంతో ఆయన హోల్డ్ చేస్తుండాలి నాకు ఒకటి తెలుసుకోవాలని ఇది యూజువల్ గా మీరు ఏదైనా కంపెనీ రిలేటెడ్ గా మంచిగా స్టడీ చేసి అనాలిసిస్ చేసి అప్లై చేశాక అది మంచి లిస్టింగ్ గేమ్స్ లో లిస్ట్ అయ్యి కొంచెం ఓవర్ వాల్యూడ్ లో లిస్ట్ అయింది అనుకోండి మీకు ఏం తెలియకపోతే అమ్మేస్తారు బట్ స్టిల్ మీరు స్టడీ చేసిన తర్వాత కూడా ఓవర్ వాల్యూడ్ లోకి వెళ్ళిందంటే అప్పుడు అమ్మేసి మళ్ళీ కొంచెం ఫాలో అయ్యాక కొంద అనుకుంటారా లేదు మళ్ళీ అమ్మడం కొండం ఎందుకు ఫాల్ అయితే ఇంకా కావాలంటే ఇంకా మోర్ యాడ్ చేద్దాం బట్ ఎగ్జిట్ అవ్వాల్సిన నీట్ లేదని ఐపీఓస్ అలా హోల్డ్ చేసుకుంటూ వెళ్తారా ఆర్ ప్యూర్లీ గ్రే మార్కెట్ నేను అప్లై లిస్టింగ్ లో తీసేస్తుంటాను లిస్టింగ్ పాయింట్ లో గెయిన్ గేయించాలనుకునే ఇన్వెస్టర్స్ ఉన్నారా మన వాళ్ళలో ఎక్కువ దేని సైడ్ మొగ్గు చూపుతున్నారనేది వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో దట్ కమింగ్ టైమ్స్ లో ఏదైనా ఐపీఓస్ రిలేటెడ్ గా వ్యూస్ ని చెప్తున్నప్పుడు కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో మన వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది అర్థమవుతుంది నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి వేదాంత వాళ్ళు డివిడెండ్ అనౌన్స్ చేస్తారని చెప్పాను కదా ఆల్మోస్ట్ ఆర్ వన్ రూపీస్ దగ్గర డివిడెండ్ రావడానికి ఉన్నాయి రైజ్ చేసిన మనీ అండ్ హిందూ జింక్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డివిడెండ్ మనీ కానీ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ రూపీస్ పర్ షేర్ దాని ప్రతి ఒక్క షేర్ హోల్డర్ కి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కంప్లీట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని వేదాంత వాళ్ళు ట్వంటీ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ డిక్లేర్ అయితే చేశారు అండ్ దీనికి రికార్డ్ డేట్ సెప్టెంబర్ టెన్త్ అంటున్నారు సెప్టెంబర్ టెన్త్ నాటికి ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే ఈ కంపెనీ షేర్స్ ఉంటాయో వాళ్ళు ట్వంటీ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ కి ఎలిజిబుల్ అవుతారు కొత్త వాళ్ళకి చెప్తున్నాను డివిడెండ్ మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి పడుతుంది అట్ సేమ్ టైం ఎక్స్ డివిడెండ్ డేట్ అని ఒకటి ఇక్కడ ట్వంటీ రూపీస్ ఇస్తారంటున్నారు కదా ఆ సేమ్ ట్వంటీ రూపీస్ స్టాక్ ప్రైస్ నుంచి కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఒక కాంప్లెక్స్ గ్రూప్ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేస్తున్నారు రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు నేను దాని మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు జస్ట్ స్క్రీన్ పైన గమనించండి ఇవాళ మీరు గమనిస్తే గుజరాత్ గ్యాస్ స్టాక్ భారీగా పెరిగింది అండ్ జిఎస్పీఎల్ స్టాక్ కూడా భారీగా పెరిగింది కదా దీనికి ప్రధానమైన కారణం ఈ ఎంటైర్ గ్రూప్ స్ట్రక్చరింగ్ ని సింప్లిఫై చేస్తూ ఉండడం ఇప్పటి వరకు జరుగుతున్నది గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళకి ఇది అన్లిస్టెడ్ కంపెనీ ఇందులో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫైవ్ వాటా ఉంది అండ్ ఈ కంపెనీకి గుజరాత్ గ్యాస్ లో ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వాటా ఉంది అండ్ డైరెక్ట్ గా గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళకి గుజరాత్ గ్యాస్ లో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటా ఉంది సడన్ గా మిమ్మల్ని జిఎస్పిఎల్ వాళ్ళకి గుజరాత్ గ్యాస్ రిలేటెడ్ గా ఎంత వాటా ఉంది ఆర్ గుజరాత్ గ్యాస్ రిలేటెడ్ గా గుజరాత్ గవర్నమెంట్ కి ఎంత పర్సెంట్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంత పర్సెంట్ ఓనర్ స్టేక్ ఉంటుంది ఇది అడిగాను అనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా బికాస్ ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి ఇండైరెక్ట్ గా వేరే వేరే కంపెనీస్ లో వాటాని హోల్డ్ చేస్తుంది కాబట్టి వీటన్నిటిని సింప్లిఫై చేస్తూ కమింగ్ టైమ్స్ లో ఈ కంపెనీ అసలు లేదు మార్కెట్ లో ఇది లిస్టెడ్ కంపెనీ ఈ కంపెనీని మార్కెట్ లో తీసేస్తారు అంటున్నారు ఎలా తీసేస్తారు దానికి బదులుగా గుజరాత్ గ్యాస్ షేర్స్ ఇచ్చి మీరు ఒకవేళ థర్టీన్ జిఎస్పిఎల్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే టెన్ గుజరాత్ గ్యాస్ స్టాక్స్ నిస్తారు అండ్ కమింగ్ టైమ్స్ లో ఈ ఈ కంపెనీ మార్కెట్ లో వెళ్లిపోతుంది దీన్ని దీంట్లోకి రీస్ట్రక్చరింగ్ చేసే పోతున్నారు సో ఈ కంపెనీ అనేది మనకి ఎగ్జిస్టెన్స్ లో ఉండదు అలాగే ఈ కంపెనీని కూడా ఇది యాక్చువల్లీ అన్లిస్టెడ్ కంపెనీ ఇందులో త్రీ నాట్ ఫైవ్ స్టాక్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి గుజరాత్ గ్యాస్ టెన్ స్టాక్స్ దగ్గర ఇచ్చి దీన్ని కూడా అన్లిస్టెడ్ స్పేస్ నుంచి కూడా తీసేస్తారు ఇంక ఈ కంపెనీ కూడా మనకు ఉండదు సో ఈ రెండు కంపెనీ గ్యాస్ లోకి తీసుకురావడం ఫస్ట్ స్టెప్ సో ఈ రెండు కంపెనీస్ అసలు ఉండవు ఈ రెండింటిని తీసేసి ఈ రెండింటిని గుజరాత్ గ్యాస్ లోకి కలిపేశాక కొత్తగా జిటి అనే ఫామ్ చేస్తారని చెప్తున్నారు గుజరాత్ గ్యాస్ నుంచి ఓకేనా ఈ రెండు పోయాక ఒక కొత్త కంపెనీ అని మరి ఈ షేర్స్ లేవు కదా ఇప్పటివరకు మరి ఎన్ని గుజరాత్ గ్యాస్ స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక జిటిఎల్ షేర్ వస్తుంది మూడు గుజరాత్ స్టాక్స్ ఐ మీన్ గుజరాత్ గ్యాస్ స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక జిటిఎల్ స్టాక్ వస్తుంది సో ఫైనల్ గా ఏ కంపెనీస్ లిస్టెడ్ గా లో గుజరాత్ గ్యాస్ అండ్ జిటిఎల్ మరి ఇవంతా రీస్ట్రక్చరింగ్ అయిపోయాక మళ్ళీ జిటిఎల్ చేసాక ఫైనల్ గా గుజరాత్ గ్యాస్ దగ్గర ఏం బిజినెస్ ఉంటది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ గ్యాస్ ట్రేడింగ్ బిజినెస్ ఈఎన్పి అండ్ ఎనర్జీ బిజినెస్ అండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గుజరాత్ గ్యాస్ అండర్ లోకి వెళ్తాయి మరి కొత్తగా ఈ జిటిఎల్ ని ఫామ్ చేయడం ఎందుకు గ్యాస్ ట్రాన్స్మిషన్ బిజినెస్ దీన్ని సెపరేట్ చేస్తున్నారు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ వేరు గ్యాస్ ట్రాన్స్మిషన్ బిజినెస్ వేరు దాన్ని జిటిఎల్ ఇక గుజరాత్ గ్యాస్ అండ్ జిటిఎల్ ఈ రెండు కంపెనీస్ మార్కెట్ లో ఉంచబోతున్నట్టు అన్లిస్టెడ్ స్పేస్ నుంచి దీని తీసేస్తున్నారు ఇలా గ్రూప్ ని సింప్లిఫై చేస్తూ ఎక్కడెక్కడ ఏ బిజినెస్ ఉండాలి వాటిని ఒక వర్టికల్ రీస్ట్రక్చరింగ్ చేస్తూ ఉండడం ఫర్దర్ గా ఇది గ్రూప్ రిలేటెడ్ గా బిజినెస్ లో ఫోకస్ చేయడానికి ఎనర్జీస్ అంతా ఎటు సైడ్ చూడాలన్న దానికి గ్రోత్ పరంగా కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్స్ లో మనకి బస్ కనిపించింది సో కాబట్టి మీరు చాలా దగ్గర చూస్తున్నప్పుడు ఈవెన్ వీళ్ళు వదిలిన రీస్ట్రక్చరింగ్ లో కూడా చాలా కాంప్లెక్స్ గా ఉంది కాబట్టి సింపుల్ గా ఇది గుర్తుంచుకోండి ఇది ఆల్రెడీ మార్కెట్ లో లేదు మార్కెట్ లో ఉన్నది ఇదే ఒకవేళ ఇది మీ దగ్గర ఉంటే ఫర్ ఎవ్రీ థర్టీన్ షేర్స్ మీకు టెన్ గుజరాత్ షేర్స్ వచ్చేస్తాయి గుజరాత్ గ్యాస్ షేర్స్ వచ్చేస్తాయి అండ్ తర్వాత రోజుల్లో మీ దగ్గర ఉంటున్న ఎవ్రీ ప్రీ గుజరాత్ గ్యాస్ షేర్స్ కి ఒక జిటిఎల్ షేర్ వస్తుంది ఈ గుజరాత్ గ్యాస్ ఏమో చేసే మెయిన్ బిజినెస్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అండ్ ఎనర్జీ రిలేటెడ్ గా రెన్యూబుల్ రిలేటెడ్ గా కొన్ని బిజినెస్ ఉన్నాయి అండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఈ జీటీఎల్ ఏమో చేసే మెయిన్ బిజినెస్ గ్యాస్ ట్రాన్స్మిషన్ బిజినెస్ అండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఇది లాజిక్ సింపుల్ గా నెక్స్ట్ ఆటో సేల్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మారుతి సుజుకి వల్ల నెంబర్స్ కనిపిస్తుంటాయి ఇక్కడ మీరు క్లియర్ గా గమనించండి ఎస్యూ సేల్స్ మారుతి సుజుకి వల్ల ఓవరాల్ సేల్స్ ని కాపాడుతున్నాయి కాంపాక్ట్ కార్ సేల్స్ డౌన్ అవుతున్నాయి కాంపాక్ట్ సెగ్మెంట్ లో వీళ్ళ సేల్స్ డ్రాప్ అవుతున్నాయి బెటర్ గా ఉన్నాయి అండ్ కమింగ్ టు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ బిగ్ వే లో కనిపిస్తుంది దగ్గరగా కమర్షియల్ డొమెస్టిక్ బిజినెస్ డౌన్ అయింది ఓవర్ ఆల్ సివి బిజినెస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డ్రాప్ అయింది ఈవెన్ పాసెంజర్ వెహికల్ బిజినెస్ లో కూడా అంత స్ట్రెంత్ లేదు అండ్ ఓవరాల్ సేల్స్ టాటా మోటార్స్ పరంగా ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది మోటార్ వాళ్ళ సేల్స్ బెటర్ గా ఉన్నాయి ఓవరాల్ సేల్స్ గ్రోత్ థర్టీన్ పర్సెంట్ కనిపిస్తుంది ఇక్కడ ఈ కంపారిజన్ ఎందుకు పెట్టానంటే మొత్తం అంతా బాగాలేదు త్రీ వీలర్ సెగ్మెంట్ లో కొంత డ్రాప్ ఉంది మీరు రెడ్ కలర్ లో గమనించవచ్చు ఎక్సెప్ట్ త్రీ వీలర్ రెస్ట్ ఆఫ్ ద సేల్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ సిమిలర్ లైన్ లో హీరో మోటో కాప్ వాళ్ళ నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి ఫ్లాట్ టు లిటిల్ పాజిటివ్ వేర్ హియర్ మోటర్స్ టూ వీలర్ సెగ్మెంట్ లో మోటార్స్ కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలోనే నెంబర్స్ కనిపిస్తున్నాయి ఓవరాల్ ఆటో సేల్స్ లో అంత స్ట్రాంగ్ నెంబర్స్ అయితే ఇప్పటి వరకు ఏ కంపెనీ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా కనిపించలేదు అందరిలో కల్లా మంచిగా ఏదైనా పోస్ట్ చేసి ఇప్పటివరకు చూద్దామంటే అది టీవీఎస్ మోటరే నెక్స్ట్ గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న మినీ రత్న కంపెనీస్ లైక్ ఎస్ జేవిఎన్ కానీ ఎన్హెచ్పి రైల్ టెల్ కానీ రత్న స్టేటస్ నుంచి నవరత్న స్టేటస్ కి అప్గ్రేడ్ అవబోతున్నట్లు రీసెంట్ మన మార్కెట్ క్లోజ్ వస్తున్న అప్డేట్ ఈ నవరత్న స్టేటస్ లో వీళ్ళకి ఎంజాయ్మెంట్ వస్తుంది ఈ నవరత్న స్టేటస్ ఏమైనా యూజువల్ గా గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న కంపెనీస్ ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ ఒక పర్మిషన్ తీసుకోవాలి కదా కానీ నవరత్న స్టేటస్ ఉంటున్న కంపెనీస్ కి అప్ థౌసండ్ కోర్స్ వరకు వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ పై ఎటువంటి పర్మిషన్ కూడా అవసరం లేదు సో రీసెంట్ గా చాలా కంపెనీస్ కి ఈ నవరత్న స్టేటస్ ఇస్తూ వచ్చారు ఇప్పుడు ఈ త్రీ కంపెనీస్ యాడ్ చేస్తున్నారు టోటలీ దీంతో ట్వంటీ ఫైవ్ నవరత్న కంపెనీస్ గవర్నమెంట్ అండర్ లో ఉంటున్నట్టు అండ్ ఇదేమి ఈజీగా ఇచ్చారు అవుట్ ఆఫ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బెటర్ పారామీటర్స్ ని వీళ్ళు చూపిస్తూ సిక్స్ పారామీటర్స్ దగ్గర ఉంటాయి వాటి అన్నింటిలోనూ బెటర్ గా చూపిస్తూ బిజినెస్ గ్రో అవుతుందని ఒక కాన్ఫిడెన్స్ గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేస్తే నవరత్న స్టేటస్ వస్తుంది కాబట్టి యూజువల్ గా నవరత్న స్టేటస్ వచ్చే ఈ కంపెనీస్ కనగానే స్టాక్స్ లో పాజిటివ్ మూనే కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఆదాని పవర్ గురించి మాట్లాడుకోవాలి రీసెంట్ గా వచ్చిన వీళ్ళ ఇంపార్టెంట్ అప్డేట్ వీళ్ళు ఎన్సీఎల్టీ దగ్గర నుంచి కోస్టల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని అక్వైర్ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు దీనికి టోటల్ గా ఫైనాన్షియల్ క్రెడిటర్స్ కి క్రెడిటర్స్ కి ఆపరేషన్ సిక్స్ క్రోర్స్ దగ్గర పే చేస్తారని చెప్తున్నారు సో కంబైన్డ్ గా చూస్తే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఈ కంపెనీని హండ్రెడ్ పర్సెంట్ అక్వైర్ చేస్తున్నట్లు దీని కారణంగా ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మెగా వాట్ థర్మల్ పవర్ ప్లాంట్ కోరిన్ తమిళనాడు లో ఉంటున్న వీళ్ళ కెపాసిటీస్ వీళ్ళకి యాడ్ అవుతాయని అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కంపెనీ టర్న్ ఓవర్ ఏంటో కూడా వీళ్ళు ఎక్స్చేంజెస్ దగ్గర చేస్తుండడం క్యాష్ తో పెంచుకుంటూ బిజినెస్ లో గ్రో అవుతున్నారనే వీళ్ళు ఎక్స్చేంజెస్ ఇండికేట్ చేస్తూ ఉండడం స్టాక్ స్ట్రాంగ్ గా గెయిన్ అయింది మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్ దీనికి స్టాక్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో రియాక్ట్ అవుతుంది మ్యాట్రిమోని డాట్ వాళ్ళు సెప్టెంబర్ ఫిఫ్త్ నా బైబ్యాక్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటారని ఎక్స్చేంజెస్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ బజ్ లో ఉండడానికి ప్రధానమైన కారణం యూటిఐఎంసీ లో టాటా ఏఎంసీ వాళ్ళు వాటాని కొనడానికి ప్రయత్నిస్తున్నారని అండ్ ఇందులో ఆల్రెడీ ప్రధానంగా వాటాని హోల్డ్ చేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఎల్ఐసి టాటా వాళ్ళకి కొంత స్టేక్ నివ్వడానికి నియర్లీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కోర్స్ అరౌండ్ వాల్యుయేషన్ లో టాటా ఏఎంసీ వాళ్ళు కొనడానికి ప్రయత్నిస్తున్నారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ లోనే యుటీఐఎంసీ లో టాటా వాళ్ళు వాటాని కొనడానికి అయితే ప్రయత్నించారు అంటే ఆ ఇంట్రెస్ట్ అయితే చూపించారు బట్ అది అయితే అవ్వలేదు కానీ ఇప్పుడు ఇంకొంచెం ఫర్దర్ గా ముందుకు వెళ్తూ యూటీఏఎంసీ రిలేటెడ్ గా వాటా కొనేందుకు ప్రయత్నిస్తున్నారండ స్టాక్ రిలేటెడ్ గా బజ్ అయితే నెలకొంది నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్స్ సైడ్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు బైబ్యాక్ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే నియర్లీ రీసెంట్ క్లోజింగ్ ఎక్కడ ఉందో అక్కడే బైబ్యాక్ అనౌన్స్ చేశారు రీసెంట్ క్లోజ్ ప్రీవియస్ క్లోజ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ రూపీస్ పర్ షేర్ వీళ్ళు అనౌన్స్ చేసిన బైబ్యాక్ షేర్ ఇంకేంటి సిక్స్ రూపీస్ బైబ్యాక్ లో వీళ్ళు ఇవ్వాలనుకున్నది ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అదే ఓపెన్ మార్కెట్ లోనే సెల్ చేస్తారు మళ్ళీ ఎందుకు వెళ్లడం కాబట్టి ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా డీటెయిల్స్ మార్కెట్ లో రాగానే బైబ్యాక్ కోసమే స్టాక్ రిలేటెడ్ గా ఎవరైతే ఎంటర్ అయినారో వాళ్ళు బైబ్యాక్ ప్రైస్ అనట్రాక్టివ్ గా ఉందని స్టాక్ ని సెల్ చేసినట్లు నియర్లీ ఫైవ్ లాక్ దగ్గర షేర్స్ ని బై బ్యాక్ చేస్తారని వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఈక్విటీ బైబ్యాక్ చేస్తారని నియర్లీ ఫిఫ్టీ క్రోర్ ఖర్చు పెట్టి బైబ్యాక్ చేస్తారని అంతా బానే ఉంది కానీ థౌసండ్ రూపీస్ దగ్గర ఈ అనే అనేసరికి ప్రీవియస్ క్లోజింగ్ కూడా అక్కడే ఉండేసరికి స్టాక్ లో ఇవాళ మనకి సెల్ ఆఫ్ కనిపించింది నెక్స్ట్ ఓరియానా పవర్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళకి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ క్రోర్ నైన్టీ లాక్స్ విలువ చేసే ఆర్డర్ బీపీసీఎల్ వాళ్ళ దగ్గర నుంచి సోలార్ పవర్ ప్రాజెక్ట్ రూపంలో వీళ్ళకి లభించిందని ఓరియానా పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఎన్బిసిసి వాళ్ళు బోనస్ షేర్స్ ని ఇస్తారనేలా ప్రీవియస్ గానే అప్డేట్ చేశారు కదా వీళ్ళు ఇప్పుడు వన్ ఇస్ టూ లో బోనస్ ని నిస్తారనేలా అప్డేట్ అయితే చేశారు దాని అర్థం ఫర్ ఎవ్రీ టూ షేర్స్ మీ దగ్గర ఉంటూ ఉంటే ఒక బోనస్ షేర్ వస్తుందని వన్ ఇస్ టూ బోనస్ అంటే అండ్ దీనికి రికార్డ్ డేట్ అక్టోబర్ సెవెన్ అని చెప్తున్నారు అండ్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు మంత్లీ సేల్స్ డేటా ఆగస్ట్ సేల్స్ డేటా అప్డేట్ చేస్తున్నారు లోయెస్ట్ మంత్లీ సేల్స్ ఇవి బికాస్ వీళ్ళ రైవల్స్ లైక్ టీవీఎస్ మోటార్ కానీ బజాజ్ వాళ్ళు కానీ ఈవీ సెగ్మెంట్ లో కొంత మార్కెట్ షేర్ ని సేల్స్ ని గెయిన్ అవుతుండే సరికి వీళ్ళ మీద ఇంపాక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది వీళ్ళ ఈవీ సేల్స్ ఎలా ఉన్నాయి అండ్ టీవీఎస్ వాళ్ళ క్యూబ్ అంటే టీవీఎస్ వాళ్ళ ఎంటైర్ సేల్స్ ఈవీ సేల్స్ ఎలా ఉన్నాయి అండ్ బజాజ్ చేతక్ వల్ల ఈవీ సేల్స్ ఎలా అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు అండ్ వాళ్ళ వాళ్ళ మార్కెట్ షేర్స్ కూడా ఇక్కడ మీరు గమనించొచ్చు ఓవరాల్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ సేల్స్ ఈసారి డిసప్పాయింట్ చేస్తున్నాయి నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి యూజువల్ గా టాటా మోటార్స్ వాళ్ళు కర్వ్ వెహికల్ ని లాంచ్ చేశారు కానీ ఈవీ కోసం లాంచ్ చేశారు కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వర్షన్స్ ని కూడా లాంచ్ చేశారు పెట్రోల్ వర్షన్ ఒక ఎక్స్ షోరూమ్ ప్రైస్ నైన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని డీజిల్ లెవెన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని అండ్ ఆటోమేటిక్ ట్వెల్వ్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని అండ్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయనే వీళ్ళ కవ వెహికల్ ఈవీ లోనే కాదు పెట్రోల్ డీజిల్ అండ్ అండ్ అందులోనూ ఆటోమేటిక్ వెహికల్స్ లో కూడా అందుబాటులో ఉండబోతున్న టాటా మోటర్స్ వాళ్ళ అప్డేట్ అయితే చేశారు నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ లెవెల్స్ ఇవాళ గమనిస్తే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ దగ్గర సపోర్ట్ తీసుకుంది కదా క్లియర్ గా మనకు అర్థమైంది గతంలో కూడా ప్రైస్ యాక్షన్ దాని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ జోన్ ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించచ్చు అది బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ గతంలో రెసిస్టెన్స్ గా కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ నుంచి అప్ కి వెళ్తుంటే ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ అబౌవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ ఆ అబో వస్తుంటే మాత్రం ట్వంటీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ దగ్గర గమనించండి వెరీ ఇంపార్టెంట్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ క్లియర్ గా ఇవాళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ జోన్ బిట్వీన్ ఉంది కాబట్టి రేపటి సెషన్ లో కూడా ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ గా యాక్ట్ అవుతుంది హబో ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ ఇది బ్రేక్ అయి డౌన్ సైడ్ వస్తే ఫిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ అప్ సైడ్ ఫిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ రేంజ్ మనం మాట్లాడుకోకపోవడం ఎంత మంచిదైందో మీకు ఇప్పటికే అర్థం అవ్వాలి మార్కెట్ ఎక్కడ రేంజ్ లో ఉండట్లేదండి ఇఫ్ ఇన్ కేస్ రేంజ్ లో ఉండేలా మార్కెట్ లో నాకు ప్రైజ్ యాక్షన్ లో ఏ మాత్రం సైన్స్ అనిపిస్తున్నా రేంజ్ గురించి మనం మాట్లాడుకుందాం అప్పటి వరకు రేంజ్ నైతే మార్కెట్ లో చూడకపోవడం మంచిది మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్